ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా 3D మీద చేయడం, ఫస్ట్ 3D యాక్షన్ ఫిల్మ్. ఎందుకంటే ద వే నేను చూశాను, ద వే ది దిడ్ ద ఫిల్మ్ అండ్ ప్రతి దానికి వాళ్ళు కష్టపడింది కానీ వాళ్ళ ఎవ్రీథింగ్ దట్ వెంట్ బిహైండ్ ఇట్ అండ్ ఐ రియలీ విష్ కళ్యాణ్ రామ్ గారు ఆల్ ద బెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ సునీల్ సేన్ కళ్యాణ్ రామ్ గారు ప్యాషన్ ద వే దే డిడ్ దిస్ ఫిల్మ్. సో ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ దట్ యు జస్ట్ గోన్ రాక్ అండ్ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ హోమ్ ఆల్ ద బెస్ట్. ప్రపంచంలో ఏదైనా సరే ఓం అనే శబ్దం చెప్పుకుంటుంది, అలాగే మన తెలుగు 3D సినిమా ఓం కూడా అదే శబ్దం చెప్పుకుంటుంది. తెలుగింటి ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని ఆదరిస్తారు, అలాగే హీరో కళ్యాణ్ రామ్ ఎప్పుడు కొత్తగానే ఆలోచిస్తాడు, అలాగే కొత్త రైటర్లను ప్రోత్సహిస్తూ ఉంటాడు, అలాగే మన సునీల్ ప్రోత్సహించాడు. సో షుడ్ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్. ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఓం అండ్ ద టీమ్. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఓం 3D యాక్షన్ మూవీ ఫస్ట్ టైం ఇండియాలో మన తెలుగు ఆడియన్స్ కోసం తీస్తున్నారు. అది దీంట్లో గొప్ప విషయం ఏంటంటే 100 ఇయర్స్ ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్నాం. ఆ 100 ఇయర్స్లో ఫస్ట్ టైం 3D యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇదే సక్సెస్ స్టార్టెడ్ అనమాట. ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మన తెలుగు సినిమా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. అట్ ది సేమ్ టైం మై బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ సునీల్ రెడ్డి గారు, హీరో కళ్యాణ్ రామ్ గారు, అలాగే అన్ని టెక్నీషియన్ అందరికీ నా మనస్ఫూర్తిగా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ కూడా నందమూరి కళ్యాణ్ రామ్ గారు తీసిన ఓం సినిమా 3D. ఈ సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా బాగా ఆడాలని అందరూ అనుకుంటున్నాం. దాని రీజన్ ఏంటంటే వాళ్ళ మార్కెట్ని ఆలోచించకుండా, అంటే ఎంత బిజినెస్ అవుతుంది ఇటువంటి లెక్కలే లేకుండా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి 3D సినిమా టెక్నాలజీతో, మంచి 3D టెక్నాలజీతో రావాలని వాళ్ళ ప్రయత్నం చాలా సిన్సియర్గా చేశారు. కళ్యాణ్ రామ్ గారు చేసిన అన్ని సినిమాలకంటే కూడా ఈ సినిమా, అంటే టెక్నికల్గా ఆయన ఎప్పుడు టెక్నిక్ మీద బాగా ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు క్వాలిటీ గురించి. ఈ సినిమాని చాలా పాటలు చూసిన చాలామంది నాతో అన్నారు చాలా బాగుందండి సినిమా, చాలా 3D ఎఫెక్ట్ అయితే ఎదురుతుందని చెప్పేసి చాలామంది అన్నారు. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి వాళ్ళకి కావాలి. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి కళ్యాణ్ రామ్ గారికి మంచి హిట్ అవ్వాలి. ఎన్టీఆర్ క్రియేషన్, ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ ఆ బ్యానర్కు మళ్ళీ అప్పుడప్పుడు తర్వాత మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న సునీల్ రెడ్డి, తనకి డైరెక్టర్గా మంచి పేరు రావాలని, టీం అందరికీ కూడా మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్స్ మంచి డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.